సీఎం విష్ణుదేవ్ పాల్గొనున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మనీష, బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఈ రోజు భద్రాచలం లో ప్రారంభం కాబోతుంది. దీనికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాని బీజేపీ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ జిల్లాలో బీజేపీ పార్టీ కొంత బలహీనంగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాగైనా సరే ఈ జిల్లాలో బాగా వేయాలని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అది మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇటు ఇది ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఈ రెండు పార్లమెంట్ పరిధిలో ఈసారి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. 3 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది. ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నారు, ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మంచి ఫలితాలే సాధిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడ భద్రాచలంలో విజయ సంకల్ప యాత్రను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాత్ర ముగిసిన తర్వాత అటు వరంగల్ జిల్లాలోకి ఇది ప్రవేశిస్తుంది. ఇది 2 రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్న సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. ఆ జాతర ముగియటంతో ఈ రోజు ఇక్కడ ప్రారంభం అవుతుంది. మరి మరో 2 రోజుల పాటు కూడా ఉమ్మడి జిల్లాలో ఈ యాత్ర కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ గ్రామాన అనేక నియోజకవర్గాల్లో ముఖ్య నేతలందరూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచలానికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.